సీఎం జగన్ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ మారుతినగర్లోని 33వ డివిజన్లో గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విష్ణు ప్రారంభించారు. విజయవాడ నగరాభివృద్ధి విషయంలో టీడీపీ నేతలు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. 14వ ఆర్థిక సంఘం నుండి నగరాభివృద్ధికి పనులు జరుగుతున్నాయని విజయవాడ నగరంలో 8 వంతెనల నిర్మాణం చేపట్టామని తెలిపారు. అలాగే మాజీ కార్పొరేటర్ సుతి చేసుకుంటూ అడుగుతా ఉన్నాను. ఈరోజు ప్రతి ప్రాంతంలోనూ కూడా 2019 నుంచి 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజాప్రతినిధుల వైఫల్యాలు అన్నీ కూడా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. 5 సంవత్సరాల్లో చేసింది శూన్యంగా కనబడతా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సమస్యలు అనేక ఉన్నాయి. ప్రజలకు అవసరమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ కానీ అలాగే పారిశుద్ధ్య విషయంలో కానీ తాగునీరు విషయంలో కానీ అలాగే వీధి దీపాల విషయంలో కానీ వీటన్నిటి మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకున్నాం. अंदर की राष्ट्र प्रभुत्व జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి संक्षेम రెండు రెండు కళ్ళలాగా ఒక మంచి సుపరిపాలన అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి చూసాం. ఈ రోజు రాష్ట్రంలో కూడా మొదటి దశ రెండో దశగా వచ్చినటువంటి పంచాయతీ ఎన్నికలు 90% 80% పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని ప్రజలు ఆశీర్వదించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు మరొకసారి ఆమోదించారు అని చెప్పిన సందర్భంగా నేను మనం చేశాం. ఆ రెండు విడతల్లో వచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి సంస్థ ఎన్నికల్లో విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రజలందరూ కూడా ఓటు వేయాలి అని చెప్పిన సందర్భంగా కోరుతాము. ఫైనాన్స్ నుంచి కానీ 15th ఫైనాన్స్ నుంచి కానీ అలాగే రాష్ట్ర బడ్జెట్ నుంచి కానీ ముఖ్యమంత్రి డెవలప్మెంట్ ఫండ్ నుంచి కానీ నగర అభివృద్ధికి ఈరోజు 600 కోట్ల రూపాయలను ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అయోధ్య నగరికి మధ్యలో 3.5 కోట్లు 4 కోట్ల రూపాయలతో ఒక వంతెన నిర్మాణానికి సమాయత్తం అవుతున్నాం. టెండర్స్ పిలిచారు, టెండర్స్ దశలో ఉన్నాయి. ఈ వేసంకాలంలో ఖచ్చితంగా అవన్నీ కూడా పూర్తి చేసి ట్రాఫిక్ నియంత్రణకి చర్యలు తీసుకునేటటువంటి దానికి ప్రతిపక్షాలకి నగరంలో ఓటు అడిగే హక్కు లేదు. ఏం చేస్తారు మీరు? అభివృద్ధి, సంక్షేమం ఈ రెండూ కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇలాంటి సందర్భంలో ప్రజల యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థులకు కానీ ప్రభుత్వానికి కానీ ఖచ్చితంగా అవసరం. అలాగే నూతనంగా ఒక 2 పోలీస్ స్టేషన్లు, సింగనగర్ ఒకటి, గుణదల ఒకటి, లాండ్ ఆర్డర్ ఒకటి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు తీసుకోవాలండి. ట్రాఫిక్ ముందల్ని అధిగమ